నువ్వు గుర్తుంచుకో, ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవు. ఇంట్లో పని మనిషి గదిలో నీ అధికారం చూపించడానికి వస్తే అలాగే చేసుకో. నేను చంద్ర గదికి వెళ్తున్నాను. చూసోగా, పనిచేసే పిల్లతో వాడు పోతున్నాడు. ఇవన్నీ చూసి కూడా తండ్రిగా ఊరుకుంటున్నారా? నన్నేమని చెప్పమంటావు? నీతో కోపరం చేయడం వాడికి ఇష్టం లేకేగా వాడిప్పుడు దాంతో పోతున్నాడు. వాడు తాలి కట్టి కోపరం చేయాలని కోరుకున్న దానివి నువ్వు కాదు. కలిసి టూర్కెళ్ళినంత మాత్రాన ఆడి జీవితంలోకి అంత ఈజీగా వచ్చేలేదు. కానీ అది ఎలా అవుతుందని నేను అనుకోలేదు. మనసుకు నచ్చిన అమ్మాయితో నా కొడుకు కోపరం చేయాలని కోరుకునేవాణ్ణి నేను. అదిప్పుడు నీతో జరగదని నాకు అర్థమైంది. ఇంకా ఎందుకు నువ్వెక్కడే ఉన్నావు? అంత ఆత్మాభిమానమే నీకుంటే ఇటువంటి సీన్ చూసిన తర్వాత నువ్విక్కడ ఉండేదానివే కాదు. ఈ ఆడపిల్ల ఇది భరించలేదు. భర్తని ఇంకొక దానితో పాటు, అది కూడా ఇంట్లో పని మనిషితో ఒకే గదిలో దూరి తలుపు వేసుకోవడం. ఆ పని మనిషి కడుపున కటారి వారసులు పుట్టాలని నేను కోరుకోవడం లేదు. ఈ కుటుంబంలో వారసుడు పుట్టాల్సింది పని మనిషి కడుపున కాదు, ఈ కుటుంబానికి చెందిన నా కోడలి కడుపున. నీకు నీ ఇల్లు కోటి రూపాయలు పెట్టి కొనిపెట్టాడు కాబట్టి నువ్వు అక్కడికే పో. ఆ తర్వాతే నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. ఎక్కడున్నావురా నువ్వు? ఎంత పెద్ద దారుణం చేసి వచ్చిందక్క. నేను నీ కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాను కదా, పోగొట్టుకున్నది మన ఇల్లు అన్న ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. ఈ ఇల్లా నందు మనకిప్పుడు ముఖ్యమైన విషయం మీ నాన్న కదా. ఈ రోజు రాత్రి మీ నాన్న వచ్చేస్తారు. ప్రస్తుతం మనం ఒక అద్దెంటికి మారదాం. ఏదైనా మానసి పేరు మీదేగా ఇల్లుంది. ఈరోజు నాన్న వస్తారని నీకు నమ్మకం ఉందా అక్క? వస్తారు నందు. చంద్ర మాత్రమే కాదు, మీ పెదనాన్న కూడా గట్టిగా చెప్పారు. అందర్నీ నేను కలిసే వస్తున్నాను. నాన్న రాకపోతే ఆ బాధ్యత ఎవరైనా తీసుకుంటారని అనుకోద్దమ్మా. నాన్న వస్తారు నందు. నాన్న వచ్చేస్తే నీ మీదున్న కేసు వెనక్కి తీసుకుంటారు. చూడు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. తిరిగి తిరిగి వచ్చావు, తినడానికైనా తెస్తానుండు. ఒక్కరోజు నేను నిన్ను ఆగమని చెప్పాను కదా, నేను బెయిల్ మీద బయటికి రావాలనే. అందుకు సాయం చేసింది భాస్కర్ మామే. ఆయన ఎందుకిలా చేశావక్క? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లే ముందు నాన్నతో మాట్లాడి నమ్మకం కుదిరాకే వెళ్ళాలనుకున్నాను. కానీ అక్కడ నేను ఓడిపోయాను నందు. అతను నా అకౌంట్కి మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేశాడు. నష్టపరిహారం తీసుకోవాల్సిన వాళ్ళని లాయర్ ఆఫీస్కి పిలిపించాడు. నాన్నకి ఫోన్ చేసి దొరకనప్పుడు అతని మాట వినకుండా ఇంకేం చెయ్యలేకపోయాను. ఆ సమయంలో అమ్మ కూడా నన్ను బలవంత పెట్టింది. నాన్న తిరిగొస్తే నేనెప్పటికీ నిన్ను తప్పుపట్టను. నాన్న రాకపోతే నిన్ను నేనెప్పటికీ క్షమించలేనక్క. ఏదేమైనా కటారి చంద్ర డబ్బిచ్చుకున్న ఈ ఇంట్లో ఇక నేనుండను. నాన్న రానివ్వు, నేను తర్వాత వస్తాను. నందు,
నందు చంద్ర మీ నాన్న తిరిగి వచ్చారని తెలుసుకోవడానికి చేశాను అందుకోసం ఎదురు చూస్తున్నట్లయితే నువ్వు విను మీ నాన్న రాత్రి రాడు కాంపెన్సేషన్ ఇచ్చిన విషయం మీ నాన్నకి ఇంతవరకు తెలియదు మీరు చేసింది చాలా పెద్ద మోసం దీన్ని మోసం అని ఎలా అంటావు తులసి नुवंटे नाकिंत इष्टं काबट्टे नेनु इदंता चेशानु नुवु अर्थं चेसुकोकपोते नेनेम चेयगलनु नुवु ननु अवमानिस्तुंटे दानि फलितं अनुभविंचाल्सिंदि नी कुटुंबमे तुलसि दानिकि नेनेंदुकु कारणं अवुतानु तुलसि चंद्र इला चेशाडंटे नी रूपं वाडि गुंडेल्लो उंदि काबट्टि अदि नेनु नीकु चालासार्लु चेप्पानु कूडा ना माटल्लो निजायती लेदनी नुवनुकोनी नुवदी पट्टिंचुकोलेदु दानी फलितमे अनुभविस्तुंदी इप्पुडु मी अक्का नान्न कोसमैना नी मनसु नुव्वु मार्चुकुंटावु अनुकुन्नानु नीकु अतनु वद्दनुकुंटे वदिले पिल्लल पेरु मीद ना आस्ति एक्कडिकि पोदन्न नम्मकंतो अतनु एक्कडो बतिकेस्ताडु नान्न तिरिगि वस्ताडन्न कोरिक నీకొద్దు తులసి ఇంకా ఇలా ఎన్నో రాత్రులు గడిచిపోతాయి వాటిలో ఒక రాత్రి కూడా కరికపాటి ఇంటి గడప తొక్కడానికి కరుణాకర్ రాడు తులసి వస్తాడు నువ్వు ఊమంటే तमिलनाडुराव्रे నీ భర్త అన్న మాటలు నమ్మబట్టే ఈ ఇల్లమ్మి కాంపెన్సేషన్ ఇవ్వడానికి నేను తయారయ్యాను నాన్న ఎక్కడ ఉన్నారన్న విషయం అతనికి మాత్రమే తెలుసు కాంపెన్సేషన్ ఇస్తున్న విషయం తెలుసుంటే నాన్న నాకు ఫోన్ చేసేవారు అదే జరగలేదు దాని బట్టి ఏం అర్థం చేసుకోవాలి ఈ నిమిషం వరకు నాన్నకి ఈ విషయం తెలియదు కావాలనే నాన్నకి అది చెప్పలేదు చంద్ర నాన్న గారికి చెప్పకుండా ఎందుకు దాయాలి దీని వల్ల చంద్రకేంటి లాభం చెప్పు చంద్ర నాన్నకి ఫోన్ చేసి ఉంటారు ఫోన్ దొరకనందుకు నువ్వు చంద్రని ఎందుకు దొప్పుడుతున్నావు నువ్వు ఇప్పటికే అతన్ని అర్థం చేసుకోలేకపోతున్నావక్క ఓ నాకన్న ఎక్కువ నీకు చంద్ర గురించి బాగా తెలుసా అతని మనసులో ఏముందో ముందే తెలిసిందని నేను చి ఆపువే
చంద్రని మీద మోసపడుతున్నారని నువ్వు చెప్తున్నావు. చూడు, ఇంకొక అక్షరం కూడా మాట్లాడదు. నేను నీకొక్కటే చెప్తున్నాను, నాన్న నాకు మాత్రమే కాదు నీకు కూడా నాన్నే. నువ్వు ఈ కుటుంబం పరువు పూర్తిగా తీసినా నాన్న నువ్వు కోరుకునేది నెరవేర్చారు. నువ్వు చంద్రతో చెప్పు, నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పమను. అది తెలిస్తే ఆ నిమిషమే నాన్న తిరిగి వస్తారు. మనసు గతి తప్పినట్టు తిరుగుతోంది అమ్మ. నిన్న రాత్రి మొత్తం నాన్న వస్తారన్న ఆశతో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. అమ్మకి ఇంకా ప్రాణం మాత్రమే మిగులుంది. కొంచెమైనా కరుణ చూపించక్క. ఇప్పుడు ఎలా వస్తున్నారా? కాంపెన్సేషన్ ఇచ్చి కేస్ మాఫీ చేసిన విషయం మీరు నాన్నకి చెప్పే ఉంటారని నేను అనుకున్నాను. ఓ అదా, ఆ విషయం మీ నాన్నకి నేను చెప్పాను. ఇల్లు అమ్మి ఆ డబ్బుతో కాంపెన్సేషన్ సెటిల్ చేశానని. ఇక బాధ్యతలు ఏవీ లేవని నేను ఆ రోజే ఫోన్ చేసి చెప్పాను. ఇల్లు ఎవరు కొనుక్కున్నారని నన్ను అడిగారు. నేను నీ పేరు మీద కొన్నానని చెప్పినప్పుడు మీ నాన్న ఒక్క ముక్క మాట్లాడలేదు. కాల్ కట్ అయిందేమో అని మళ్ళీ మీ నాన్నకి
మీ నాన్నకి నాతో మాట్లాడడం ఇష్టం లేదని ఫోన్ తీసిన మనిషి చెప్పాడు. ఇంతకు మించి నేను ఏం చేయాలి? మరి విషయం తెలిసినా నాన్న ఇంకా ఎందుకు రాలేదు? ఇల్లు కొన్నది నేనే తెలిసినందుకే. కటారి చంద్ర డబ్బిచ్చి కొనుక్కున్న ఇంట్లో మీ నాన్న గరికపాటి కరుణాకర్ ఎప్పటికీ ఉండాలనుకోడు. అది నీకు కూడా తెలిసిన విషయమే. అంతకన్నా పెద్ద అవమానం మీ నాన్నకి ఇంకేముంది? నేను కొనుక్కున్న ఇంట్లో మీ వాళ్ళు అద్దెకి ఉందామనుకున్నా కానీ మీ నాన్నకి మనసు రాదు. నేను చెప్పేది నిజం కదా మనసి? అయినా మీ నాన్న వచ్చినా ఇక ఏ లాభం? మిగిలినవి రెండే బస్సులు. అవి ఇక ఎటూ మీ నాన్న దగ్గరుండవు. అతను రాకపోతే అమ్మా తులసి నీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. బస్సులు నీ చేతిలోనే ఉంటాయి. చెప్పాల్సిన విషయాలని నేను చెప్పేశాను. మీ నాన్న వస్తాడో రాడో అతనిష్టం. దానికోసం నా మీద స్వారీ చేయాలని ఎవరు అనుకోవద్దు. నాన్న కోసం ఎవరో వచ్చారనుకుంటా. ఇలా ఎంతమంది వస్తారు చూడు. నాన్న ప్రస్తుతం ఇంట్లో లేరని చెప్పు. అన్నయ్య కూర్చో. అన్నయ్య వీళ్ళ నాన్న ఊరెళ్ళారు. ఎందుకు బాను ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? దీన్ని బాధ పెట్టడానికా? బావ అజ్ఞాతంలో ఉన్నారని మర్చిపోయావా? చంద్ర చక్కగా మోసం చేశాడు. నువ్వు తప్ప ఇంకెవరూ అలాంటి మోసగాడి మాటలు నమ్మరు. నిజానికి అది వినగానే కాసేపటికి నేనే షాక్ అయిపోయాను. ఎవరు నీ చేత అలా చేయించారు? మీ పెదనాన్న జనార్దనేనా? అతని గురించి నాకు బాగా తెలుసు. అతను ఏ పని సరిగ్గా చేశాడని? ఆయన నిన్ననాలి. తులసినేమీ అనద్దు. ఆయనకి ఫోన్ చేసి దొరకనప్పుడు నేనే నా కూతుర్ని తిట్టి పంపాను. అతనిప్పుడు అంటున్నాడు ఆయన ఎక్కడున్నారో తెలియదని.
అతను ఈ కుటుంబం మీద పగ తీర్చుకున్నాడు. గరికపాటి ఇంటి పనివాడిగా ఉండే శివరాజ్ ఇప్పుడు ఇల్లు అతని చేతికి పోయింది. కూతురు పేరు మీద రాశాననుకుని ఆనందపడిపోకు. ఇదంతా వాడి పథకం. చంద్ర మానస పేరు మీద నుండి త్వరలో శివరాజ్ పేరు మీదకు మారుస్తాడని కుమార్ చెప్తే తెలిసింది. కటారి శివరాజ్ చేతిలోకి తీసుకుపోయి పెట్టావు ఈ ఇంటిని. మీ నాన్న ఇది తట్టుకోలేడని కూడా నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు ఏడ్చి మొత్తుకున్నా ఉపయోగం లేదు, పోయింది పోయినట్టే. కాంపెన్సేషన్ ఇచ్చాం కాబట్టి ఇక మనం కరుణాకర్ని తిరిగి తీసుకొచ్చే పని చూడాలి. తమిళనాడులో ఎక్కడ ఉన్నారని చెప్పారు కదా. అవును, అన్ని బాధ్యతలు తీర్చేస్తామన్న విషయం చెప్పి తమిళ పేపర్లలో మనం ప్రకటనిద్దాం. ఆచూకీ తెలిపిన వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఆఫర్ చేద్దాం. కరుణాకర్ని చూడకపోయినా అక్కడి వాళ్ళు ఎవరైనా ఆయన గుర్తుపడతారు. నువ్వు వెళ్ళి నాన్న ఫోటో ఒకటి తీసుకురమ్మా. సరే. నువ్వు బాధపడకు బాను, బావ తప్పకుండా తిరిగి వస్తారు. నేను చెప్తున్నాను కదా. అయ్యగారు రమ్మన్నారట. కరుణాకర్ బస్సుల గురించి మాట్లాడడానికే. మేం డైరెక్ట్ గా వెళ్ళి అవి తెచ్చుకోలేమని నీకు తెలుసు కదా. ఆ అమ్మాయికి విషయం అర్థమయ్యేటట్టు చెప్పాం. నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడు. మీరు కోడల్ని పిలవండి, చెప్పాల్సిన విధంగా నేను చెప్పేస్తా. అమ్మాయి మానసి, మానసి, ఇదో అమ్మాయి. ఏంటి మావయ్య? అలా కూర్చో. బస్సులు తీసుకురావాలని నువ్వు చెప్పావు కదా, అందుకే కుమార్ని ఇక్కడికి రప్పించాను. ఏం చెప్పాలో నువ్వు అతనికి చెప్పు. అందుకేదైనా అడ్డం ఉందా కుమార్? కరుణాకర్ సార్ ఊళ్ళో లేరు కాబట్టి పెద్ద కూతురికే అధికారం. మీరు ఒక్క మాట చెప్తే చాలు, రెండు రోజుల్లో బస్సులు రోడ్డు మీదకి వస్తాయి. ఏం చేయాలో చెప్తే ఈ కుమార్ చేసేస్తాడు. అమ్మా, ఆ పాత ఉద్యోగులనే పెట్టాలా? వాళ్ళెవరూ వద్దు, నువ్వు కొత్త వాళ్ళని పెట్టేసి. నేను ఇది ఎప్పటి నుంచో నాన్నకి చెప్తూనే ఉన్నాను. బస్ సర్వీస్ లో ఎలా లాభాలు తేవాలో నేను చూపిస్తాను. అయితే మరి నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను. బస్సులు కదలలేదు కాబట్టి కొంచెం రిపేర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కొంచెం చూసి కండిషన్ లో పెట్టాలి. అయితే నువ్వు వెళ్ళుకుమారు. ఒక నిమిషం. ఆ జనతా అన్న పేరు మార్చాలి. బస్సులు బయటికి తీసుకొస్తే కటారి అన్న పేరు పెట్టాలి. సరే, ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు.
ఆ